అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయటం వల్ల ఇష్టారీతంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు అలాగే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఇష్టా రీతిన అత్యసిన ఆంబోతుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి చిన్న కేసు కూడా లేకుండా అధికారులే ఇవాళ అధికార పార్టీని కొమ్ము కాస్తూ అధికార పార్టీ నాయకులు రక్షిస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని ఎందుకు మీరు ఈ వివక్ష చూపిస్తా ఉన్నారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో తప్పు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే సెక్షన్లో ఒకటే శిక్ష దానికి పోలీస్ అధికారులు సపరేట్ కాదు కులాలకి మతాలకి మిగిలినటువంటి అధికారులు రాజకీయ పార్టీలో ఎవరూ కూడా దాంట్లో ఎక్కడా కూడా తేడా లేదు కానీ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ చదువుకున్నటువంటి అధికారులు అధికార పక్షం చేతిలో కీలు బొమ్మల్లాగా మారి ఇవాళ తాడేపల్లి నుంచి ఏ ఆదేశాలు వస్తే మంగళగిరిలోని పోలీస్ కార్యాలయంలో దాన్ని అమలు చేయటం వెంటనే అది ఎవరైనా కానివ్వండి అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకులైతే మరీ చులుకనగా వాళ్ళు ఏ స్థాయి నాయకులైనా తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టి లోపలేయటం ఈరోజు మొన్నే గురజాల్లో ఒక మర్డర్ కేసు జరిగింది విక్రమ్ అనే కురాణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అతను ఊళ్ళో ఉన్నటువంటి గొడవలు ఊళ్ళో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి వేధింపులకి దూరంగా వెళ్ళిపోతామని హైదరాబాద్ వెళ్ళాడు సాక్షాత్తు సిఏఏ అతన్ని పిలిపించి పత్యర్థులకి పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు సమాచారం ఇచ్చి అతన్ని నడి రోడ్డు మీద పట్టబగలు ఒక దళిత యువకుడు విక్రమ్ని హత్య చేస్తే దాని మీద ఏ చర్యలు లేవు స్వయానా వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే పాత్ర మొత్తం అన్నింటి మీద కూడా పూర్తి చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తే ఎక్కడా కూడా దాని మీద చర్యలు అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి విక్రమ్ పక్క రాష్ట్రం తెలంగాణలో తలదాచుకొని తలదా తెలంగాణలో బతుకుతూ ఉన్నా అతని మీద ఏ కేసులు లేకపోయినా అతన్ని పిలిపించి ఇక్కడ చంపించారు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్లు డెబ్బై సంవత్సరాల వయసున్న అయ్యన్నప్పటి గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఆయన అనేక సార్లు మంత్రులుగా పనిచేశాడు అనేక సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి మీద నిర్భయా కేసు అంటే రేఫ్ కేసు పెట్టారు ఆయన మీద డెబ్బై సంవత్సరాల మచ్చలేని రాజకీయ జీవితం గడిపినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద తెలుగుదేశం పార్టీ కాబట్టి పోలీసులు నిర్భయా కేసు పెట్టి రేఫ్ కేసులాగా దాన్ని పెడితే కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆర్థిక మంత్రిగా అనేక మంత్రి పదవులు నిర్వహించినటువంటి ఆయన మీద ఒక పెళ్లికి అక్షింతలు వేయటానికి వెళ్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ ఎస్ట్రాసిటీ యాక్ట్ పెట్టి కేసు పెట్టారు అంటే ఈ వ్యక్తులు ఎప్పుడు గతంలో నేర చరిత్ర కానీ వాళ్ళ మీద ఎప్పుడు కేసులు కానీ నలభై ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు ఆయన హయాంలో కూడా ఏ రోజు వీళ్ళ మీద కేసులు లేవు చినరాజప్ప గారు ఆయనతో పాటు పెళ్లికి వెళ్తే ఆయన మీద కూడా కేసు పెట్టారు సంబంధం లేని కేసులో కొల్లు రవీంద్రని కొల్లు రవీంద్రను చూసినా కొల్లు రవీంద్ర గురించి మాట్లాడినా కృష్ణా జిల్లాలో చిన్న పిల్లోనడినే చెప్తాడు అతనికి ఎటువంటి కేసులు కానీ ఎటువంటి గోళలు కానీ ఎటువంటి వ్యవహారాలతో కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని రెండు కుటుంబాల మీద మధ్య ఒకే సామాజిక వర్గంలో రెండు కుటుంబాల మధ్య మోకా భాస్కర్ రావు చింతా చిన్న వాళ్ళ కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవలు కక్షలు గతంలో ఈ మోకా భాస్కర్ రావు రౌడీ శెటర్గా ఉన్నటువంటి వ్యక్తి చింతా కుటుంబ సభ్యుల్లో ఒకరిని హత్య చేస్తే వాళ్ళకి వాళ్ళకి అనేకమైనటువంటి లావాదేవీలు ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బందరు శాసనసభ్యుడు పేరుని నాని మంత్రి అయినాక ఆయన అండ చూసుకొని ఈయన మోకా భాస్కర్ రావు చింతా కుటుంబాన్ని వేధిస్తూ ఉంటే కుటుంబం కుటుంబం మధ్య గొడవల్లో వీళ్ళు అతన్ని హత్య చేస్తే హత్య చేసిన సాయంత్రమే సరెండర్ అయిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవాళ సాక్షి ఆ రోజే సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మోకా భాస్కర్ రావు హంతకులు సరెండర్ అయ్యారని చెప్పి టీవీల్లో పేపర్లో కూడా వస్తే దాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర కూడా ఉంది కుట్రలో పాత్రదారుడు ఎంత దుర్మార్గం అంటే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినటువంటి వ్యక్తుల్ని అక్కడి నుంచి కొల్లు రవీంద్ర ఫోన్ పిఏకి ఫోన్ చేయించి ఆ లింకు ఎస్టాబ్లిష్ చేసి ఆ లింక్ బట్టి కొల్లు రవీంద్ర హస్తం ఉంది కొల్లు రవీంద్ర అండదండలతోనే హత్య జరిగింది అని చెప్పి ఇవాళ రాజమండ్రి జైల్లో పెట్టారు నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ రోజైనా నేను చెప్పినటువంటి వ్యక్తులు అయ్యన్న పాత్రుడు యనమల రామకృష్ణుడు గారు అచ్చం నాయుడు గారు కొల్లు రవీంద్ర వీళ్ళ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పితే ఏ రోజైనా ఎప్పుడైనా వీళ్ళ మీద కేసులు ఉన్నాయా ఒక్కొక్కళ్ళు డెబ్బై సంవత్సరాల వయసున్న అయ్యన్న పాత్రుడు లేదంటే యనమల రామకృష్ణుడు లేదంటే నాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే హెచ్ఎం నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మరి ఏ రోజు వీళ్ళందరూ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం పార్టీ నాయకులవులా వీళ్ళు ఎమ్మెల్యేలు అవలా మంత్రులవలా ఎప్పటి నుంచో అంటే పోలీసు వ్యవస్థ ఎంత వివక్షతో పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ మరే రాష్ట్రంలో కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఈ వివక్షత లేదు ప్రతిపక్ష పార్టీలు అంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ అంటే కాలం మీద వచ్చి లోపలయటమే చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశారని వైజాగ్లో కిషోర్ అనే ఆయన్ని కర్నూలుగా తీసుకెళ్లారు రంగనాయ ముఖమ్మ గారు అని పెద్దావిడే డెబ్బై సంవత్సరాల వయసావిడీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని ఆమెను తీసుకెళ్ళి కేసు పెట్టారు ఆమె మీద మహిళలు ఎంతోమంది మహిళల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూ లేదంటే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసిన మెసేజ్ పెట్టిన ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తీసుకెళ్ళి కేసులు పెడుతున్నారు కానీ గురజాల్లో విక్రమ్ లాంటి వాళ్ళు హత్య చేసినా లేదంటే మాచర్లో మా మీద పట్టపగలే మమ్మల్ని హత్య చేయాలని చూస్తే మేము తప్పించుకొని బయటకు వచ్చాం అలాంటి వాటి మీద కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది హత్యకు గురయ్యారు వాళ్ళ మీద కానీ ఎవరి మీద ఏం కేసుల్లో మేము పోలీసు శాఖని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు చట్టాల గురించి మీకు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ లేదంటే సిపి గారు కానీ అందరూ మీలాంటి వారు ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రభుత్వ సలహాదారులు ఫోన్లు సూచించారని వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు ఇష్టారీతిన కనుక కేసులు పెడితే ఇది రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అపహస్యం చేసిన వాళ్ళవుతారు ఈరోజు పూర్తి వివక్షతతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఉక్కు పాదంతో ప్రశ్నించిన వారి గొంతుల్ని అణగదొక్కాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానికి పోలీసుల్ని ఉపయోగించుకుంటా ఉన్నారు ఉక్కు పాదంతో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎవరు ప్రభుత్వ తప్పుల్ని ప్రభుత్వ లోపాలని ప్రభుత్వ అవినీతిని ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎవరు ఎత్తు చూపించినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు ఇన్ని రకాలుగా ప్రతిపక్ష నాయకుల్ని వేధింపులు చేసినటువంటి సంఘటన స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ రోజు కూడా ఇంత వన్ సైడ్గా ప్రతిపక్ష గొంతులను నొక్కేటట్టు ప్రభుత్వ లోపాలు ఎత్తు చూపిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేటట్టు పనిచేసిన ప్రభుత్వాల్ని పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఎప్పుడూ కూడా చూడాల నేను అందుకనే మిమ్మల్నే గుండెలు మెచ్చ చేసుకుని ఆలోచించమని కోరుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వైనా ఏ అధికారైనా సరే ఏ రోజైనా సరే కోర్టు మెట్లెక్కి హైకోర్టులో ఉదయం నుంచి సాయంత్రం దాకా గతంలో పనిచేసిన డీజీపీలు ఎవరన్నా చీఫ్ సెక్రటరీలు ఎవరన్నా ఉన్నారా ఇవాళ మీరు ఎందుకు రాజ్యాంగ వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని తొంగలతో కొట్టి కోర్టులు మిమ్మల్ని చీవాట్లు పెడతా ఉన్నాయి కోర్టులు మిమ్మల్ని మందలిస్తూ ఉన్నాయి గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మాటలు నమ్మి పనిచేసినటువంటి అధికారులు ఏమైపోయారండి ఎక్కడున్నారండి వాళ్ళు శ్రీలక్ష్మి పదహారు నెలలు జైల్లో ఉంది ఐఏఎస్ టాపరు అనేక మంది రాజగోపాల్ కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ అనేక మంది ఐఏఎస్ అధికారులు ఆ రోజున కేసులు పాలైపోయి కొంతమంది జైలుకి వెళ్ళిపోయి మంత్రులుగా పొంది పనిచేసిన వ్యక్తులు జైలుకి వెళ్ళిపోయి అస్తవ్యస్తం అయిపోయినాయి ఈ వ్యవస్థలు మళ్ళా ఇవాళ అదే వ్యవస్థల్ని అదే వ్యవస్థల్ని తుంగలో తొక్కుతూ ఇవాళ కక్ష సాధింపు వేధింపుల కోసమే ఇవాళ రాష్ట్రంలో అధికార వ్యవస్థ పనిచేస్తూ ఉంది పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇప్పటికైనా ఈ వేధింపులు మారండి ఇప్పటికి జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటనల మీద అన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టి కూడా తీసుకెళ్లటానికి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది త్వరలోనే ఢిల్లీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద నాయకుల మీద ఏ విధంగా అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా ఇక్కడ వేధిస్తున్నారో ఢిల్లీలోని రాష్ట్రపతి గారి కాడి నుంచి అన్ని వ్యవస్థల దృష్టికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద త్వరలోనే ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నాం ఢిల్లీలో రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకొస్తాం ఇప్పటికే గవర్నర్ గారి దృష్టికి కోర్టుల దృష్టికి అన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకొచ్చాం ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారు అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇంకా రాజ్యాంగ వ్యవస్థల దృష్టి కూడా తీసుకెళ్తాం ఇక్కడ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలని ప్రశ్నించే వాళ్ళ గొంతులను నొక్కటానికి వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉంది దాన్ని ఖచ్చితంగా నిలవరించడానికి నిలవరించేటువంటి రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లబోతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికైనా తప్పుడు కేసుల్ని పెట్టడం మానండి నీతిగా నిజాయితీగా మీకు హత్యలు చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి మరి హత్య ఉన్న పట్టించుకోనటువంటి మీరు కొల్లు రవీందర్ని రెండు వేల పదమూడులో ఇదే చింతా కుటుంబ సభ్యుల్ని మోకా భాస్కర్ రావు చంపినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ రోజున స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ని ఆ రోజు చింతా కుటుంబాలు ఇచ్చారు మేము ఎప్పటికైనా వదలం ఆయన్ని ఎప్పటికైనా మా తండ్రిని మా ఇంటి మా కుటుంబ సభ్యుని చంపినటువంటి భాస్కర్ రావుని వదలమని చెప్తే సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం వేధింపులు చేస్తూ రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవలో మోకా భాస్కర్ రావు వేధింపులు తట్టుకోలేక వాళ్ళు హత్య చేస్తే రెండు కుటుంబాల మీద పెట్టవలసిన కేసును తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మెడకు చుట్టి కొల్లు రవీందర్ని జైలు పాలు చేశారు ఇవాళ అందుకనే ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం మీ తప్పుడు కేసులు తప్పుడు వేధింపులు కక్షతో అధికార పార్టీ చేస్తున్నటువంటి బొత్తిళ్ల మేరకు పెట్టుతున్నటువంటి కేసులకి ఈ ప్రభుత్వం తర్వాత అయినా సరే మీరు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా అధికారులకు సూచిస్తూ ఉన్నాం బీసీ నాయకులందరి మీద వేధింపులు ఎస్సీలను అత్తలు చేస్తూ ఉన్నారు ప్రశ్నించే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు ఈనన్నింటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీసుల్ని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నాం వివక్షతో చూడద్దు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయొద్దు అధికార పార్టీకి చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టొద్దని కూడా పోలీసు వారికి సూచిస్తూ ఉన్నాం